పవన్ కళ్యాణ్ గారే కావాలండి. ఎందుకంటే మన పిఠాపు నియోజకవర్గం ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉండే నియోజకవర్గం అండి. ఒకప్పుడు ప్రజారాజ్యం తరఫున శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారు నెగ్గించాం, అలాగే ఇండిపెండెంట్గా సంగిశెట్టి వీరభద్రరావు గారిని అసెంబ్లీకి పంపామండి, అలాగే పెండం ధర్మబాబు గారిని బీజేపీ తరఫున అసెంబ్లీకి పంపామండి. ఇప్పుడు మన అలాగే వర్మగారు కూడా ఇండియాలో అత్యధిక మెజార్టీతో మన పిఠాపు నియోజకవర్గాన్ని గెలిపించండి ఇండిపెండెంట్గానే ఉంగరం గుర్తుకి. అలాగే ఇప్పుడు కూడా ఇది పిఠాపురం ఒక డిఫరెంట్గా ఉండేటువంటి నియోజకవర్గం అనమాట అండి ఇది. అలాగే తెలుగుదేశం పార్టీ కాపులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కంపల్సరీ కూడా అసెంబ్లీకి పంపి తీరాలండి. ఎందుకంటే ఒకవేళ మన పిఠాపురం వాళ్ళు ఎక్కడికన్నా ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా సరే బాబు మీది ఏ ఊరు అని అంటే పిఠాపురం అని చెప్పిన ఎన్ని ఒకవేళ కానీ మనం పవన్ కళ్యాణ్ గారిని కానీ అసెంబ్లీ పంపకపోతే చాలా సిగ్గుసేట అనమాట అండి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశారు వంగ గీత, ఎలాంటి పనులు చేశారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో, ఎలా ఉండేవారు జనాలతో ఆమె? ఆమె వ్యక్తిగతంగా పర్వాలేదండి, చాలా మంచి ఆవిడండి. ఒక అక్కలా వెళ్ళిపోద్దండి, అందరినీ కూడా కలుపుకుండా వెళ్తుంది. ఆవిడకి మంచి వర్గం ఉందండి, పిఠాపు నియోజకవర్గం కాదు, మామూలుగా కాకినాడ పార్లమెంటు వర్గంలో రాజకీయ పరంగా కుటుంబ పరంగా మామూలుగా వ్యక్తి పరంగా అందరితో కలిసిమెలిసి తిరిగే మంచి వ్యక్తి అండి ఆమె. వంగ గీత అక్క అందరూ కూడా అక్క అని పిలుస్తారనమాట, ఆవిడ పిలు మంచిదనమాట. ఇక్కడ ఇద్దరు ఒకే సామాజికవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కదా, మరి ప్రచారం ఏమో కాపు ఓటింగ్ అంతా పవన్ కళ్యాణ్కే ఉందని ప్రచారం జరుగుతుంది, ఇది నిజమేనా? లేదండి, కాపు ఓటింగ్ జనసేనకు ఉన్నది అన్నది ఉత్తిది. ఎందుకంటే కాపుల్లోనే కొన్ని కుటుంబాలు తీసుకుంటే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద తలకాయలు అందులో కూడా ఈ వైఎస్ఆర్సీపీ నిలబడి ఉన్నారు, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కేసు ఓట్లు ఉన్నాయి. కానీ వెనక పక్కన ఉండే వాళ్ళందరూ కూడా జనసేనకు పడతాయండి. ఎందుకంటే ఎప్పుడు డిఫరెంట్గా ఉండేటువంటి మన పిఠాపు నియోజకవర్గం ఈసారి జనసేనకి పట్టం కడుతుందండి. కంపల్సరీ అత్యధిక మెజార్టీతో మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. వర్మ గారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు మొదట్లో కొంచెం, మరి అదే కొద్దిగా వెనకడుగు వేసిన తర్వాత మరి వర్మ గారు ఫీల్డ్లో దిగారంటే కనుక అత్యధిక మెజార్టీ వర్మగారు వర్గం ఎక్కువ ఉందండి. అంటే ఇప్పటి నుంచో 20 సంవత్సరాలు బట్టి నుంచి మన వర్మగారు పిఠాపు నియోజకవర్గాన్ని అలా చూసుకుంటూ వస్తున్నారండి. ఆయన కూడా ఎక్కడ ఎవరు ఏ సమస్యలు ఉన్నదో కూడా ముందుండి వాళ్ళకి సాయం చేస్తారండి. పిఠాపు నియోజకవర్గం ఆయన కూడా ఎక్కువ వర్గం ఉంది, అన్ని రంగాలు ఉందండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కాపు రెడ్డి రాజు వీళ్ళందరిలోనే ఆయనకు మంచి వర్గం ఉందండి. కాబట్టి ఎటువంటి భయం లేదండి. ఎందుకంటే మరి కంపల్సరీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీ ఇండియాలో అత్యధిక మెజార్టీలతో అసెంబ్లీకి పంపే బాధ్యత మన పిఠాపురం అందరి మీద ఉంది, ఉండి తీరాలుగా ఓడానండి. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అయితే వచ్చే అభివృద్ధి ఎంతది, అది బాగా వెనకబడి ఉన్నది. ఇంకా ఫర్దర్గా కూడా ఇక్కడ బాగుంటుంది, కంపెనీస్ అవి వస్తాయి కదా. వంగ గీత ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్యే ఎంపీగా పనిచేశారు, ఈ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి పనులు చేశారు? చేశారు అంటే హామీలు అవి బాగా చేశారు, కానీ పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు వంగ గీత ఎలా ఉండేవారు జనాలతో ఓటర్లతో? బాగానే ఉండేవారు, పర్లేదు. అందుబాటులో ఉండేవాళ్ళు? అందుబాటులో అంటే పర్లేదు, ఎంపీ స్థాయిలో ఉండేవారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఈ రెండు కలిసి ఇక్కడ పనిచేస్తున్నాయా ఎన్నికలకి? బాగానే పనిచేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా ఉన్నారంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది, దాని గురించి ఏమంటారు? లేదు అటువంటిది, వర్మ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా తిరుగుతున్నారు కూడా. పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీ అంటున్నారు, ఏమంటారు? లక్ష మెజార్టీ గ్యారంటీ వస్తుంది. వంగ గీత గురించి ఏమనుకుంటున్నారు? ఆమె పోటీ చేస్తుంది మహిళా అభ్యర్థిగా అధికార వైసీపీ పార్టీ నుంచి. అవును, పోటీ చేస్తుంది, కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వెళ్తుంది. ఎందుకని పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు అప్పుడు వైసీపీ గాల్లో అప్పుడు ఏదో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఓడిపోడండి. అప్పుడు వైసీపీ గాల్లో జగన్ ఒకసారి చూడండి అన్నాడు, ఒకసారి చూసేశారు, ఇంకో వైసీపీకి ఓటు వేయరావాలన్నాడు. ఊరికి 200-300 ఓట్లు పడతాయి, ఉన్నదంతా ఇప్పుడు ఈ పొత్తులో భాగంలో మొత్తం ఎక్కడన్నా సరే జనసేన, ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ ఎగ్గుతాడు. అంటే సినిమాటలు కదా అతను భయం పడుతున్నారు, అది మరి సినిమా. ఎవరు ఎక్కువగా ఉన్నారు జనాల్లో వంగ గీతనా పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎన్ని రోజులు తిరిగాడు పవన్ కళ్యాణ్? తిరిగి ఏమన్నా చేసేది ఉండదు, అదే ఇప్పుడు సినిమా కదా, అందుకని సినిమా మూలానే కొంత మూమెంట్ ఎక్కువ ఉంటుంది. మూమెంట్ అది పవన్ కళ్యాణ్ అయ్యి బాగా చేస్తాడు అంటున్నాను. మరి సినిమా మూలానే అతను వచ్చాడనుకో నేను కూడా సుగుణాకి వెళ్తానండి. అది మీ ఏరియాకి వచ్చాడా? రాలేదు. ఇంకా గీత వచ్చింది, మరి ఎలా వచ్చింది అది? జనాల్లో ఎవరు ఎక్కువగా ఉన్నారు అయితే వంగ గీత ఉన్నారా?
రెండుసార్లు ఒకసారి ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా పనిచేసినప్పుడు పనులు జరిగినాయి ఇక్కడ. అప్పుడు వాన చేసేది అట పవన్ కళ్యాణ్ ఉందండి. పవన్ కళ్యాణ్ ఎందుకని? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే కొత్త తరగా చూద్దామని, కొత్త తరగా చూద్దామని. ఇప్పటిదాకా వంగగీత గారు అందరూ పాత వాళ్ళే చేశారు, వాళ్ళ చేసి పెట్టారు అయిపోయారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చాడు, కొన్ని మాకు అయ్యాయో ఆ గుళ్ళు గురించి గట్ట హామీలు ఇచ్చారు, దాని గురించి ప్రస్తావన అంతే. హామీలు ఇచ్చారు, గెలిస్తే కనుక చేస్తారని హామీలు ఇచ్చారు. గెలకపోయినా చేస్తున్నారు. గెలవకపోయినా అది హామీ ఇచ్చి వెళ్ళారు ఇక్కడి నుంచి. మహిళా అభ్యర్థి వంగ గీత, నేను చాలా సీనియర్ రాజకీయ నాయకులు అంటూ ఆమె చెప్తూ ఉన్నారు, మరి ఆమె గురించి ఏమంటారు మీరు? ఆమె గురించి చెప్పడానికి ఒకసారి రెండు మూడు సార్లు చూసే ఉండే ఆమె అంగండగా పాతగా ఉంది. ఇక చూడండి అదేంటి, కోనేరు ఉంది, అది డెవలప్మెంట్ లేదు. తర్వాత దత్తాత్రేయ గుడి ఉంది, అది డెవలప్మెంట్ లేదు. తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ చెప్పడం అంటే ఈ టూరిజం చేస్తాను ఇక్కడ అని చెప్పేసి చెప్పారు. టూరిజం అంటే ఏంటంటే, ఎందుకంటే పాతగయ్య పుణ్యక్షేత్రం కదండి ఇక్కడ, ఆ పాతగయ్యని డెవలప్ అన్ని విధాలుగా నేను డెవలప్ చేస్తాను, నేను గెలకపోయినా కూడా నేను చేసి పెడతానని చెప్పేసి అతను హామీ ఇచ్చేళ్ళారండి. అదండి సిచ్యువేషన్ ఇప్పుడు. వర్మ గారికి టికెట్ లేదు తెలుగుదేశం పార్టీ నుంచి, ఆయన పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేస్తున్నారా? పని చేస్తానని అతను అన్నారు, నమ్మకం కొలిది తర్వాత విషయం. ఇప్పుడు వరమగారు దాన్ని నియోజకవర్గం కట్టుబడున్నారు, అది తర్వాత అతను వచ్చి మాకు చెప్తే మేము కూడా చేస్తాం. ఒక అవకాశం ఇచ్చే పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయా? ఉన్నాయండి. ఏ క్లాస్కి వచ్చేస్తాడు? రూపాయి ఖర్చు పెట్టుకుండానే వస్తుంది. ఖర్చు పెట్టుకోండి వస్తాడు. ఎందువల్ల అని అడుగుతారు మీరు? ఎందువల్ల అంటే వ్యక్తిగతంగా మంచివాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే సరిష్మా ఉన్నవాడు, కొంచెం డబ్బు గురించి అంత పట్టించుకోడు, ఎవరైనా కష్టం ఉంటే ముందుగా వస్తాడు. మెయిన్ డబ్బు అంటే అసలు లేనివాడు కాబట్టి ప్రజలకు ఏదో ఒకటి చేస్తారు కంపల్సరీ. ఇక్కడ పిఠాపురంలో మామూలుగా వైసీపీ పార్టీ బలంగా ఉందా, తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు బలంగా ఉన్నారా? జనసేన గట్టిగా ఉంది, వన్ సైడ్ ఉంటుంది. జనసేన వర్మ గారికి సీట్ ఇవ్వాలా? వర్మ గారు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఉన్నారా లేదా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవేనా? ఉన్నారు, పనిచేస్తున్నారా గ్రౌండ్లో? చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ ఎందుకని? పవన్ కళ్యాణ్ ఏ అందరినీ చూశారు కదా జనాలు, ఈ చుట్టులో ఈ పవన్ కళ్యాణ్ చూస్తారని అనుకుంటున్నారు. పోయినసరికి ఇలాగే అని రెండు చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. మరి ఆ రెండు చోట్ల వదిలేసి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎందుకు వచ్చాడు? పిఠాపురం మీద పిఠాపురం ఏంటంటే ఆయన సెంటిమెంట్గా వచ్చాడండి. ఇక్కడ ఆయనకి కొంత అనుకూలంగా ఉంది, ఇక్కడ గెలుస్తాడన్న నమ్మకం ఉంది ఆయన. వంగ గీత గురించి నువ్వేమనుకుంటున్నావు, అంటే నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఆమె మీద? వంగ గీత గారు అయితే మరి పిఠాపురానికి ఎప్పుడూ ఓడిపోవటం లేదండి. ఎప్పుడు కూడా ఆవిడ నిలబడ్డా కానీ ఎప్పుడు గెలుచుకుంటానే వచ్చింది ఆవిడ. ఆవిడ వల్ల ఏం తేడా లేదు. ఇప్పుడన్న గట్టికి ఇద్దరు ఎవరన్నది నమ్మకం చెప్పలేమండి, దెబ్బ దెబ్బగానే ఉంటుంది ఎలక్షన్ అయితే. అధికారంలో ఉన్నప్పుడు వంగ గీత గారు ఎట్లా ఉండేవాళ్ళు, ఓటర్లతో జనాలతో ఎలా ఉండేవారు? గీతమ్మ గారు అయితే పిలిస్తే పలికేవారండి, ఎక్కడన్నా గట్టికి ఏ పనసన అన్నా ఏదన్నా గట్టి కేకేతలోకి గవ్వుకోమంటే వచ్చేవారు. గీతమ్మ గారి గురించి అయితే తేడా చెప్పుకునేది ఏం లేదు. కానీ నెగిటివ్ ఉందా నియోజకవర్గంలో గీత గారి మీద? నెగిటివ్ అంటే చెడుగా? చెడుగా ఏం లేదండి. ఆవిడ గురించి చెడుగా చెప్పుకుని పని పట్టించుకోరు మా మాట ఎన్నో లేదు, అలాంటిది ఇప్పుడు లేదండి. గీత గారి గురించి అయితే ప్రతి ఒక్కరిని కూడా గీతమ్మ గారు అంటే అపమానమే పలకరింతారా, జనాల్లో కూడా పేరుంది ఆవిడ. ఎవరు ఎక్కువ తిరిగారు ఈ నియోజకవర్గంలో, గీత పవన్ కళ్యాణ? అబ్బే పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు వచ్చాడు ఆవిడ ఎప్పటి నుంచో ఇక్కడ పుట్టుపడే పుట్టుపోరాత కారణం ఇక్కడి నుంచి ఉన్న ఆవిడ. ఆవిడ పేరు పిఠాపురం అంటే పెద్ద పేరు ఆవిడ. పవన్ కళ్యాణ్ ఏముంది, ఇవాళ వచ్చాడు అంతే, మళ్ళీ రేపటి నుంచి మాకు కాపాడతాడో కాపాడో చెప్పలేము.